అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. రాజకీయ పార్టీలకి ప్రజల అవసరం ఉంటుందే కానీ ప్రజలకి రాజకీయ పార్టీల అవసరం ఎప్పటికీ ఉండదు. గత 4 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఎవరున్నారు? పూర్తి స్థాయిలో అయితే అంటే ఏదో ఒక మూల ఏదో ఒక రోజు ఎక్కడో ఒక దగ్గర తెలుగుదేశం పార్టీ అయితే ప్రజాక్షేత్రంలో పోరాడుతుంది. ఇక జనసేన విషయానికి వస్తే అది పార్టీ కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొత్త పార్టీ, ఆయన ఒక్కడే, ఆ పార్టీలో ఏ కార్పొరేట్ శక్తులు లేవు కాబట్టి ఆయన కొన్ని సినిమాలు కొంత భాగం సినిమాలకు కేటాయిస్తూ మిగతా సమయాన్ని పార్టీ కోసం కేటాయిస్తున్నాడు. అదేవిధంగా ప్రజల్లో కూడా ఆయన తిరుగుతున్నాడు. మరి మీకు వచ్చిన బాధ ఏంటి? మీరేం చేస్తున్నారు? బండ బూతులు పెడుతున్నారు, వాళ్ళ కుటుంబాలను కూడా తీసుకొచ్చి రోడ్డు నిలబెడుతున్నారు. సరే, ఇదే రాజకీయం అనుకుంటే ఓకే, మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఇకపోతే ఈ మధ్య కొత్తగా వితండవాదం తీసుకొచ్చారు, దమ్ము ఉంటే జనసేన 175 స్థానాల్లో పోటీ చేయండి, దమ్ము ఉంటే మీరు పొత్తు లేకుండా పోటీ చేయండి అని టీడీపీకి సవాల్ చేస్తున్నారు. అది వాళ్ళ అంతర్గత విషయం, అది మీకు సంబంధం లేదు. ఏ పార్టీని ఎట్లా నడపాలా, ఎవరితో పొత్తు పెట్టుకోవాలా అనేది మీరు సవాల్ చేసినంత మాత్రానో లేకపోతే తొడలు కొట్టినంత మాత్రానో వాళ్ళ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటారు అనుకోవటం మీ అవివేకం. వాళ్ళు ఎలాగైనా ఎన్నికలకైతే పోతారు. మీకు ఇంకా డీప్గా ఒకటైతే మీ ఆత్మసాక్షిగా మీరే సమాధానం చేయాలి. ఇటీవల జరిగింది తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. మరి మీరు నిజంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ ఎన్నికల్లో పనిచేశారా? పని చేసి ఉంటే టీడీపీ 3కు 3 స్థానాలు ఎలా కలగలుగుతుంది? అంటే 108 స్థానాలు అసెంబ్లీ స్థానాల పరిధిలో తెలుగుదేశం పార్టీ 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలిస్తే మీరు సింపుల్గా ఒక మాట అన్నారు, వీళ్ళంతా మా ఓటర్లు కాదు, వీళ్ళంతా వేరే అన్నారు. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, తర్వాత వచ్చి ఏదో ఉద్యోగస్తులు, వీళ్ళంతా మీ ఓటర్లు కాదా? అంటే కొత్తగా ఎక్కడన్నా పుట్టుకొని వస్తాడా? ఒక్క ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా మారుస్తారు. మీరేంటంటే ప్రజాక్షేత్రంలోకి రాకుండా, అధికారంలో ఉన్నప్పుడు ప్రజాక్షేత్రంలో తిరగడం అనేది కష్టమే, కానీ ఏం చెయ్యాలి అనేది ఆలోచించకుండా ఎదురుదాడి చేస్తున్నారే కానీ ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పే పరిస్థితిలో మీరు లేరు. మరి లేనప్పుడు అధికారంలోకి వచ్చేస్తున్నాం, మళ్ళీ మాయే, 175 మాయే అని మీరు ఎట్లా చెప్తున్నారో ఎవరికైతే అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగుల్లో కనిపిస్తున్నాడు, నేనేం తప్పుపట్టట్లేదు, కానీ పనిచేయాల్సినటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనేది జనాల్లో తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. మీ ఇంటెలిజెన్స్ అనేది అట్టర్ ఫ్లాప్. మీ దగ్గర ఇంటెలిజెన్స్ వచ్చే సమాచారం అయితే మీకు కరెక్ట్గా రావట్లేదు, అది మీ వైఫల్యం. దానికి ప్రతిపక్షాల మీద పడి ఆడవడం అనేది అది అర్థం పర్థం లేనటువంటి అంశం. ఇంకా మీరు ఇంకొక మాట అంటున్నారు, రెచ్చగొట్టడం అన్నమాట. నిన్న సాక్షి టీవీలో ఒక యాంకర్, జనసేన కార్యకర్తలారా మీరు చూడండి మీ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాడు నారా లోకేష్, ఆయన ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటాడన్నాడు. అంటే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు అదే, నేనే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి. రాజకీయ పార్టీ నైతికత ఏంది అంటే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది, నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పడం అనేది ప్రాంతీయ పార్టీల యొక్క నైతిక విలువ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంది ప్రజాక్షేత్రంలో, నేను వస్తున్నాను, నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, మీ కష్టాలు తీరుస్తాను, అన్ని రకాలుగా మీ మిమ్మల్ని ఆదుకుంటాను అని చెప్పాడే కానీ నేను ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను లేకపోతే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను అని ఏం చెప్పలేదు కదా ఆయన, నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పాడు. మరి జనసేన ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవడంలో తప్పే ఉంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా లోకేష్ గారు చెప్పుకోవడంలో తప్పేముంది? దాన్ని కూడా మీరు రెచ్చగొట్టి ఈ 2 పార్టీల మధ్య ఏదో చేస్తే ఏదో లాభం వనకూరుతుంది అని మీరు అనుకోవటం అనేది ఇంకా మీరు అన్ని ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు మీరు విమర్శించినంత మాత్రానో లేకపోతే ఎదురుదాడి చేసినంత మాత్రానో వాళ్ళు భయపడి పారిపోతారు అనుకోవటం అవివేకం. మీరు ఇంకా వాళ్ళకి పబ్లిసిటీ చేస్తున్నారు. నారా లోకేష్ గారు కుప్పంలో పాదయాత్ర ప్రారంభించినప్పుడు నాకు తెలిసి నేనే ప్రత్యక్ష సాక్షిని, 150 నుంచి 200 మంది జనాలు ఉంటారు,
చిత్తూరు సరౌండింగ్కి వచ్చేటప్పటికే నేనే ఆశ్చర్యపోయాను చూసి, అసలు ఈయన ఏందబ్బా ఈ పాదయాత్ర ఏంది, ఇది కొనసాగద్దా, దీని మీద చాలా ఏదో జరుగుతుందని చెప్పి నేను ఒక వీడియో కూడా చేస్తున్నాను, కావాల్సింటే నా పాత వీడియోలోకి వెళ్ళండి. ఏం చేశారు మీరు? భయంకరంగా దాన్ని డిస్టర్బ్ చేశారు, ట్రోల్ చేశారు, పోలీసును ప్రయోగించారు, అనుమతులు ఇవ్వలేదు. దానివల్ల సమాజం మొత్తం ఆ వైపు చూసింది. పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఆయన ఏదో వారాహి యాత్ర, నువ్వు ఎప్పుడు చేస్తావు, నువ్వు ఎప్పుడు చేస్తావు, నీకు ఎక్కడి నుంచి అనుమతి రావాలి, చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఇవ్వాలనా, అది ఇవ్వాలనా, ఇది ఇవ్వాలని ఆయన ట్రోల్ చేశారు. ఆయన కూడా రోడ్డు ఎక్కాడు. మరి ఇద్దరు రోడ్డు ఎక్కారు, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రోడ్డు ఎక్కారు, ఊరు ముగ్గురు ఉన్నారు ప్రజాక్షేత్రంలో. మరి ఈ ముగ్గురిని కాదని ప్రజలు మీరు ఇంట్లో కూర్చొని వాళ్ళ మీద రాళ్ళు వేస్తూ ఉంటే మీకు ఎట్ట పట్టం కడతారని మీరు కళ్ళగంటున్నారు. ఇకపోతే మీరేమనుకుంటారంటే మాకు సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా అంటారు. ఓకే, మీ సంక్షేమ పథకాలు నెంబర్ వన్, మేమేం కాదనట్లేదు. మరి సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు రద్దు చేస్తానని ఏం చెప్పలేదు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా రద్దు చేస్తానని ఆయన ఏం చెప్పట్లేదు. సంక్షేమాలు ఇస్తూనే రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాము, ఇంకా బెటర్ ఇస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పండి, దాని గురించి వివరంగా ఇచ్చేదానికి కుదరదు, ఇక్కడ నిధులు లేవు, మేమే అప్పులు చేసి తెస్తున్నాము, ఇంక వీళ్ళకి అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరు, కాబట్టి మాకే అధికారాన్ని ఇవ్వండి, మేము వీలైతే ఇంకేదైనా అమ్మి కూడా మీకు సంక్షేమాలు ఇస్తామని మీరు క్లియర్గా చెప్పండి ప్రజలకి. అంతేగాని వాళ్ళ వ్యక్తిత్వం మీద దాడి చేసి వాళ్ళ కుటుంబాలను రోడ్డుకి ఇచ్చినంత మాత్రాన ఇంట్లో కూర్చొని సోషల్ మీడియా బ్యాచ్ ఇదంతా పెట్టుకొని ఇష్టం వచ్చిన బూతులు తిట్టి, అయ్యా బాబో మీకు నష్టం జరిగేలాగా ఉంది, మీరు ఆలోచించుకోండి, పునఃసమీక్షించుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తున్నారు, ప్రజల మద్దతు తగ్గుతుంది, ప్రజ సంక్షేమాలు ఇచ్చినంత మాత్రాన మీకు ఓటు ఇరు అని చెప్తుంటే మీకు అది అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని పంట బూతులు తిరితే, మీకు ఇదే రాజకీయం అనుకుంటే మాత్రం మీ ఇష్టం ఇంకా. కాబట్టి ఏంటంటే అర్థం చేసుకోండి, ప్రజల యొక్క నాడి పట్టుకోవటం అనేది చాలా కష్టం. అది ప్రజాక్షేత్రంలో తిరిగే వాళ్ళకే అర్థమవుతుంది. ఎంత తిరిగినా కానీ ఒక్కోసారి వాళ్ళు ఎన్నికకి ఒక 5 రోజుల ముందు కూడా డెసిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ దానికి అలాంటిది ఏదైనా జరిగితే వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంటుందేమో, కానీ ఇక్కడైతే ప్రస్తుతానికైతే మాత్రం జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయా విడిగా పోటీ చేస్తాయా అనేది పక్కన పెడితే టీడీపీ అయితే అధికారంలోకి రావడం అనేది పక్క. జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే ఇంకా వైసీపీ స్థానాలు అనేది ఇంకా ఎన్ని అనేది కౌంట్లెస్, అసలు మనం చెప్పలేం. దారుణంగా పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇది మిమ్మల్ని ఏంటంటే విమర్శించడం కాదు వైసీపీని, మీరు క్షేత్రస్థాయిలో మీకు సరైన సమాచారం రావట్లేదు, మీరు కొంచెం చూసుకోమని చెప్పడం, ఇంకా మీ ఇష్టం. ఇంకా దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.